గాసిప్స్ ఇవన్నీ అబద్ధలేసి బుజ్జియా ఆ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆ పెద్ద పెద్ద హీరోలు నమ్ముకోకుండా నిన్ను నన్ను పెట్టి తీసిస్తే నిన్ను నన్ను ఏట్రా అలా చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు చూడు బ్రహ్మానందము ఆలి ఏవిఎస్ చిన్న చిన్న బ్రహ్మానందమా మరి కాదేటి పిచ్చిగా నట్టింది ఏంటి బ్రహ్మానందం రేంజ్ ఏంటి తెలుసు నీకు ఆ రేంజ్ ఏంటే పెద్ద పెద్ద సినిమాలు తీశాడు బ్రహ్మానందం మొన్న అదుర్ సినిమా హిట్ అయిందా బంపర్ హిట్ అయింది సూపర్ డూపర్ హిట్ అయింది అవును ఆ అదుర్ సినిమాలో మొత్తానికి ఎన్టీఆర్ కన్నా హీరో బ్రహ్మానందమే అవును నిజమే అది అలాగే బ్రహ్మానందాన్ని కేంద్ర బిందువులకు పెట్టుకుని ఈ మధ్య కొన్ని సినిమాలు వచ్చాయి అవన్నీ హిట్ పెద్ద హిట్లు ఆ హిట్ కి ఇచ్చేసుకున్న బ్రహ్మానందం క్యాస్ట్ చేసుకోవడానికి డైలీ కాల్ షీట్ రోజుకి 400,000 రూపాయలు పెట్టుకున్నాడని సినీ వర్గాల టాక్ 400,000లే డైలీ డైలీకి ఒక రోజు కాల్ సీట్కి 4 లాక్స్ 4 లక్షలు 4 లాక్స్ వామ్మో ఆ లెక్క నెలకి ఎంత అవుతుంది లెక్క బహుశా 1 కోటి రూపాయలు పైన ఉండొచ్చు అబ్బాయి 1,20,00,000 1,20,00,000లే ఏ హీరో కొంచెం చెప్పా రెమ్యునరేషన్ ఎవరికి లేదు అయ్యా కదా మరి అలాంటి బ్రహ్మానందం సాధారణ డైరెక్టర్లకి నిర్మాతలకి ఎక్కడ అందుబాటులో ఉన్నానంటావు బుజ్జిగా ఏదన్నా అంటే అన్నానంటావు గానీ చెప్పు ఇప్పుడు అన్న బ్రహ్మానందం ముందు ముందు వచ్చింది చిన్న చిన్న డైరెక్టర్లతోనూ చిన్న చిన్న ప్రొడ్యూసర్లతోనూ కదా మరి ఆయన దాన్ని ఏదో కథ గుర్తుపెట్టుకొని ఆయన కాలేజీ షూట్ రెమ్యూనేషన్ ని చిన్న చిన్న ప్రొడ్యూసర్లు చిన్న చిన్న డైరెక్టర్లకు కూడా అందుబాటులోకి తీసుకొస్తే ఒక్క నిమిషం సినిమా ఇండస్ట్రీ బాగుపడద్దు అంటావు అవును 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 ఆ గుర్తు నీకు నాకు ఉండాల్సింది కాదు మరి ఆయనకు ఉండాలి నువ్వు పాడింది ఏ రకం తల్లి హిందూలం సార్ హిందూలం అంటే సారీగమా అలా నువ్వు ఎలా అన్నావు సగం మద మరి ఏది హిందూలంలో రీ ఉండదు సార్ రీ ఉండదు కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోవాలి అదే మ్యాజిక్ ఓకే ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే బట్ ఫైనల్స్ లో మాత్రం కరెక్ట్ చేసుకోవాలి గాడ్ బ్లెస్ యు తల్లి థాంక్ యూ సార్ మన నెక్స్ట్ కంటెస్టెంట్ శ్రావణి ఫ్రమ్ హైదరాబాద్ నేను పాడబోయే పాట శంకరాభరణం చిత్రంలోనిది సామజ వరగమణ రచన వేటూరి గారు త్యాగరాజ కీర్తన సంగీతం కేవీ మహాదేవన్ మా మామ పాట ఈ పర్టికులర్ పాటకి నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది ఐ హావ్ టు టెల్ ఇట్ నౌ కొంప తీసి మీరు చేశారని చెప్తారేంటి శంకరాభరణం ట్యూన్ చేయడం కోసం నేను మామ గోల్డెన్ బీచ్ లో సిట్టింగ్ వేశాం విశ్వనాథ్ గారి సంగతి మీకు తెలిసిందే కదా ఏది ఓ పట్టాను ఒప్పుకోడు ఒక్కోసారి రాత్రులు రెండు అయిపోయేది నేను మామతో అలా ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది ఒకసారి మామేదో హమ్ చేస్తూ అనగానే నేను టక్కన క్యాచ్ చేసి మామ ట్యూన్ వచ్చేసింది అన్న ఆయన ఎలర్ట్ అయిపోయి ట్యూన్ చేశారు నా జడ్జిమెంట్కి అంత వాల్యూ ఇచ్చేవారు అటువంటి పాట నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అంటే సాహసం అనే చెప్పాలి ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్ క్యారియర్ చంద్రమోహన్ రాజ్యలక్ష్మి మధ్య రొమాన్స్ వెరీ ది రొమాన్స్ ఐ వాంట్ రొమాన్స్ ఎస్ నేనేమంటానంటే ఆకలేసిన వాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు ఎదురు దెబ్బ తగిలిన వాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు ఒక్కొక్క అనుభూతికి ఒక్కొక్క నిర్దిష్టమైన శృతి ఉంటుంది నాదం ఉంటుంది స్వరం ఉంటుంది నీ వస్త్రాలంకరణ మీద పెట్టిన శ్రద్ధలో సగం స్వరాలంకరణ మీద పెడితే బాగుంటుంది అంటున్నాను ఐఎమ్ టెల్లింగ్ దట్
ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో అన్న భయం వేస్తుంది. మీ అజాగ్రత్తతో పొగరతో మ్యూజిక్ డైరెక్టర్స్ క్రియేటివిటీని కిల్ చేయకండి. దయచేసి బ్రేక్ ఇవ్వాలనుకునే మా లాంటి డైరెక్టర్స్ డిసప్పాయింట్ చేయకండి. డోంట్ డిసప్పాయింట్ అస్. అండర్స్టాండ్? మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. గెస్ట్ హౌస్ గాసిప్స్ ఇవన్నీ అబద్ధలేసా?